ఆన్లైన్ డేటా ఎంట్రీ స్కామ్ కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 20 మంది బాధితులు గుర్తించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎక్కువ మంది ఈ వెబ్‌సైట్లకు ఆకర్షితులయ్యారని తెలిపారు. సదరు ఆన్లైన్ వ్యాపారాన్ని వాట్సాప్ స్టేటస్ ద్వారా ప్రజలను ఆహ్వానిస్తూ తన వ్యాపారంలో ఎవరైనా రిజిస్ట్రేషన్ అవ్వడానికి 500 రూపాయలు చెల్లించుకుని ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్దాద్ మీడియాకు తెలిపారు. సి అంటే క్లయింట్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరైనా క్లయింట్ మంచిగా రిటర్న్ వచ్చిన స్టార్టింగ్ లో వాళ్ళు అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అయిపోరు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా రిటర్న్ లో మంచిగా చూసిన తర్వాత వాళ్ళు కూడా ఫర్దర్ గా క్లయింట్స్ ని హైర్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ మనిషి ఆపరేట్ అయ్యారు. ఇది ప్రైమేట్ పిరమిడ్ స్ట్రక్చర్. ఈ అందరికీ అవగాహన ఉన్న 25th of November హెచ్ఎర్ల పిఎస్లో రిపోర్ట్ అయిన క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఫ్రాడ్ విషయంలో 420 ఐపీసీలో నమోదాయి కేసు క్రైమ్ నంబర్ 254/20/21 హెచ్ఎర్ల పిఎస్ ఒక వ్యక్తి ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫామ్ ఆర్ పొన్జీ స్కీమ్ ప్రకారంగా సిస్టమ్ను డిజైన్ చేసి ఇంతకుముందు మనం ఐడెంటిఫై చేసిన దాంట్లో 20 members ఆల్రెడీ మనకి ఐడెంటిఫై అయిన విక్టిమ్ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నా దట్ ఈస్ ఫర్ షూర్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్లో వాళ్ళు ఆ మనిషి ఆన్లైన్ కోవిడ్ సమయంలో జాబ్ సెర్చ్ చేసే సమయంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సబ్జెక్ట్లో అవగాహన వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి రిజిస్టర్ డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసి చిన్న చిన్న టైపింగ్ వర్క్ కోసం క్యాప్చర్ డిజైన్ కోసం క్యూఆర్ కోడ్ డిజైన్ కోసం పని ఎండోర్స్ చేసి పబ్లిక్ని యాజ్ అ క్లయింట్గా హైర్ చేయడం జరిగింది. సో వాళ్ళ కోసం వాళ్ళ మోడస్ ఆపరేటివ్ ప్రకారం ఒక వెబ్సైట్లో అతను నియర్లీ 6 to 7 వెబ్సైట్స్ ఓపెన్ చేశారు. ఆ డొమైన్ నేమ్స్లో ప్రతి డొమైన్ నుండి క్లయింట్స్ని రిజిస్టర్ చేసి అన్ని పని కోసం పని కూడా అన్ని రకాలు మినిమం 500 రిజిస్ట్రేషన్ ఫీలో పని చేసిన వర్క్కి రిటర్న్ ఆన్ ది పని ప్రామిస్డ్ ఇస్ 1000 రూపీస్. అదేవిధంగా 800 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ సంబంధించిన పనికి ప్రామిస్ చేసిన అమౌంట్ నియర్లీ 1300 రూపీస్.